హలో గైస్, వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్. ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో మిన్నీ రసమలై చూస్తున్నారుగా, చాలా చిన్నగా అద్భుతంగా వచ్చింది. నా ఛానల్ని మీరు అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీకు నచ్చిన విధంగా ఏమైనా చేంజ్ చేయమంటే నాకు కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడైతే పొయ్యిని సిమ్లో పెట్టి ఇలా పాలను కలుపుతూనే ఉండాలి. కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం లెమన్ ఉంటే లెమన్ వేసి బాగా కలిపిన తర్వాత పాలను విరగొట్టుకుందాం. ఈ మనం లెమన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పులుపు ఉంటుంది, ఆ పులుపు పోవాలంటే మనం కరిగిన తర్వాత ఈ ముద్ద వచ్చిన తర్వాత దానిని వేడి నీటిలో వేసి బాగా కడుక్కోవాలి. అలా చేయడం వల్ల విరిగిన పాలకున్న పులదనం పోతుంది. ఇలా చేస్తే కొన్ని రోజులు కూడా నిల్వ ఉంటుంది బాగా, తెలుసా మరి మీకు? ఇలా చేస్తున్న తర్వాత ఇదే పదార్థంతో మనం పన్నీరు చేసుకోవచ్చు, రసగుల్లా చేసుకోవచ్చు, చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. ఇలా ఇదే ప్రాసెస్లో ఫాలో అయ్యి మనకి నచ్చిన విధంగా చేసుకోవచ్చు, మామూలుగానే తినవచ్చు. ఇది చాలా ఆరోగ్యకరం కూడా, మన స్కిన్కి, హెయిర్కి, హెయిర్ ఫాల్కి కూడా కంట్రోల్ చేస్తుంది. మిల్క్ అండ్ బోన్ స్ట్రెంగ్త్ కూడా బాగా పెరుగుతుంది, తెలుసు కదా? మిల్క్ రోజుకి తాగడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటాము. ఇలా అయిపోయిన తర్వాత కొంచెం అయితే పాలను తీసుకొని దానిలో మనం కొంచెం లైట్గా ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్, లేదంటే బీట్రూట్ ఉంటే న్యాచురల్ది బీట్రూట్ కలర్ కొంచెం వేసుకొని ఇలా చిక్కబడేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాలతోటి దీనిలో వేసి బాగా ఉడికించాలి. తర్వాత నేను ఇందులో అయితే కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా? ఇలా బాగా మంచి కలర్ వస్తుంది. కావాలంటే దీన్ని కూడా తీసుకోవచ్చు మంచి రెసిపీగా. నేనైతే ఇప్పుడు వీటిని పాలలో వేసి మంచిగా మగ్గిస్తాను, చూస్తున్నారు కదా? బాగా ఉడికాక వీటిని తీసి మనం మంచిగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి ఎక్కువసేపు ఉడకనివ్వకండి, ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే నానిపోతాయి, కాబట్టి కొంచెం సేపు వేడివేడిగా తింటేనే బాగుంటుంది కదా. లేదంటే నైట్ అంతా ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ ఉన్న మిల్క్ ఆ వాటికి యాడ్ అవి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. ఫస్ట్ అయితే వీటిని తీసుకొని మనం గార్నిష్ కింద చూపించుకుంటాం, సరేనా? ఏమైనా తప్పులు ఉంటే నాకు కామెంట్ చేయండి, సరేనా? మర్చిపోకండి.